పుట్టుకతోనే క్రైస్తవులు ఎంతమంది లేరు? చెప్పుకుంటారు, చూసారా, మేము పుట్టుకతోనే క్రైస్తవులం అండి. అంటే వీళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి, ఆ క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ కుటుంబంలో పెరిగి తల్లితో పాటు తండ్రితో పాటు మందిరానికి వెళ్ళడం, వాళ్ళతో పాటు నాలుగు పాటలు పాడుకోవడం, ప్రార్థన చేయమంటే కళ్ళు మూయడం, చివరిలో ఆమెన్ అనడం, ఇవన్నీ వీళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మందిరంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు ఈ నామకార్థ క్రైస్తవులు ఎటువంటి జీవితం జీవిస్తున్నారో మనందరికీ తెలుసు. పేరుకు మాత్రమే యూదుడు, చేసేవన్నీ కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకము. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, చేసేవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. ఎంతమంది ఈరోజు ఈ వాక్యాన్ని టీవీలో చూస్తున్న వారు అటువంటి దౌర్భాగ్య స్థితిలో లేరు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు. ఎవరికి పుట్టావు? క్రైస్తవ పేరెంట్స్కి పుట్టావు. క్రీస్తును ఆరాధించే గృహంలో పుట్టావు. క్రీస్తునే రక్షకునిగా దేవునిగా అంగీకరించి సేవించే ఇంటిలో పుట్టావు. మరి క్రీస్తు ఆ ఇంటిలో దేవునిగా ఉండి ఆరాధించబడుతున్నప్పుడు ఆ ఇంటిలో పుట్టిన నీవు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి? ఎటువంటి భక్తి కలిగి ఉండాలి? ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవాడిగా ఉండాలి? కానీ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నారు, కానీ ఆ ఇంట్లో నానా రకాలైనటువంటి లోకానుసారమైనటువంటి వాతావరణం కనిపిస్తూనే ఉంది. వాళ్ళు చూసే ఛానల్స్ కానివ్వండి, వాళ్ళు చూసే సీరియల్స్ కానివ్వండి, టీవీలో వాళ్ళు చూసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాళ్ళు చూసే సినిమాలు కానివ్వండి, వాళ్ళ మాట తీరు కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సీడీలు కానివ్వండి, వారు కారుల్లో వారు వినేటటువంటి పాటలు కానివ్వండి, వాళ్ళు తిరిగేటటువంటి స్నేహితులు కానివ్వండి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళు చేసుకునేటటువంటి వివాహాలు కానివ్వండి, ఆ వివాహాల్లో వాళ్ళు కలిగి ఉన్నటువంటి రకరకాల లోకానుసరమైన పద్ధతులు కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళల్లో కనిపించడం లేదా? పైకి మళ్ళీ క్రైస్తవులే, చేసేవన్నీ కూడా లోకానుసారమైనటువంటి ఆ పనులే. ఉన్నారా ఈరోజు అటువంటి వారు? నీ ఇంటిలో దేవునికి ఇష్టం లేనివి ఎన్ని లేవు? నీ ఇంటిలో దేవునికి ఇష్టం లేనివి ఎన్ని జరగడం లేదు? నీ ఇంటిలో దేవునికి ఇష్టం లేనటువంటి ఆ వాతావరణం ఎంతకాలంగా గూడు కట్టుకోలేదు? ఒకసారి ఆలోచించండి. పైకి మాత్రం చక్కగా బోర్డు పెడతారు. ఏమని? ఈ ఇంటికి అధిపతి యేసే. భలే బోర్డు పెడతారు. జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. యేసే ఈ ఇంటికి అధిపతి. యేసే ఈ ఇంటికి అధిపతి. ఆ ఇంట్లో ఉన్న అధిపతి చేతులనేమో సిగరెట్ ప్యాకెట్, ఆ ఇంట్లో ఉన్న అధిపతి ఏమో తాగుబోతాడు, ఆ ఇంట్లో ఉన్న యజమానేమో తిరిగిపోతాడు, ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలేమో గయ్యాలది, ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకేమో పోకిరివాడు, ఆ ఇంట్లో ఉన్న కూతురేమో ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఎంతమంది అండి చక్కని వాక్యాలు గృహాల్లో పెట్టుకుంటున్నారు, చక్కని మాటలు గృహంలో కలిగి ఉంటున్నారు, ఆదివారం అయ్యేసరికి భక్తులుగా తయారైపోతున్నారు, ఆ తర్వాత ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నారో ఆ దేవుణ్ణి బాహాటంగా అవమానపరిచే విధంగా జీవించట్లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీ ఇంటి సంగతి ఏమిటి? నీ సంగతి ఏమిటి? పైకి మాత్రమే భక్తి కలిగి, పైకి మాత్రమే ఆత్మీయత కలిగి, పైకి మాత్రమే నీ ఇంట్లో చక్కని వాక్యాలు కలిగి, నీ హృదయంలో నీ ఒంటిలో సైతాను కార్యాలకు తావిస్తున్నట్లయితే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, నీ ఇంటికి వచ్చేవారిని మోసం చేస్తున్నావు, భక్తి అనే రంగు పూసుకొని మనుషులను మభ్యపరుస్తున్నావు. దాన్నే మాయ అంటారు. మాయ చేసేస్తున్నావు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు యూత్ రిట్రీట్లు అవుతున్నప్పుడు, యూత్ ఫెస్ట్లు అవుతున్నప్పుడు అక్కడ క్విజ్ పెడితే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళదే ఫస్ట్. బైబిల్లో ఏ ప్రశ్న అయినా వేయండి, టక్ 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 అని జవాబు చెప్పేస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ జీవితాలు చూసారా? అందరూ కాదు సుమా, అందరూ అటువంటి వారు కాదు సుమా. కొంతమంది చెల్లెళ్ళు, కొంతమంది తమ్ముళ్ళు చక్కగా ఆత్మీయంగా జీవిస్తూ, బైబిల్ను చక్కగా ధ్యానిస్తూ, బైబిల్లో విలువైన సత్యాలు గ్రహించి, బైబిల్లో ఏదైనా ప్రశ్న వేస్తే చెప్పేవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందిని చూసారా? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు విషయాలు చాలా అద్భుతంగా చెప్పేస్తారు. పాటలు పాడమంటే అద్భుతంగా పాటలు పాడతారు. దేవుని గురించినటువంటి కీర్తనలు పాడమంటే పుస్తకం చూడకుండా కీర్తనలు పాడేస్తారు. కాదంటలేదు, కానీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? వ్యక్తిగత సాక్ష్యం సంగతి ఏమిటి? ప్రియ సహోదరుడు సహోదరి, క్రైస్తవ పేరు పెట్టుకున్నావు, నీ పేరులో ఆత్మీయత ఉంది, నీ పేరులో దైవత్వం ఉంది, నీ పేరులో అద్భుతమైనటువంటి అర్థం ఉంది. కానీ బ్రతుకులోనే అర్థం లేకుండా, నీ బ్రతుకులోనే ఆత్మీయత లేకుండా, నీ బ్రతుకులో దేవుడు లేకుండా, దేవుని ఆత్మ లేకుండా ఎంతకాలం జీవిస్తావు?
ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది.